సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో 1 నుంచి 21 వార్డుల్లో మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులదే హవా నడుస్తోంది. మొత్తం 43 వార్డులకు గాను 12 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12, 21 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మిగతా చోట్ల కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఇదేంసరికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి చెప్పండి, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సాయిమాధవి. సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఏకపక్షమైనటువంటి ఫలితాలను ఇక్కడ కైవసం చేసుకుంటూ ఉన్నది. సిద్దిపేటలోని మున్సిపాలిటీలో 43 వార్డులకు ఎన్నిక జరిగింది. ఈ 43 వార్డుల్లో ప్రధానంగా మొదటి రౌండ్లో 21 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపుని అధికారులు చేపట్టారు. అందులో 21 వార్డులలో దాదాపు 19 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక 2 వార్డుల్లో మాత్రం ఒక 17 వార్డు, అట్లాగే 17 వార్డులో బీజేపీ విజయం సాధించినట్టుగా చెప్తూ ఉన్నారు. అట్లాగే 20 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ 2 వార్డులు మినహా మిగతా 19 వార్డులలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. అంటే 21 వార్డులలో 19 వార్డులు కైవసం చేసుకున్నది. ఇంకా మళ్ళీ ఇంకా 2 రౌండ్ లో 22 వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కించబోతూ ఉన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే లంచ్ తర్వాత తిరిగి మళ్ళీ 22 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియని అధికారులు ప్రారంభించారు. అందులో అవి కూడా దాదాపు ఏకపక్షమైనటువంటి ఫలితాలే రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేటలో ముందుగా ఊహించినట్టుగానే పెద్ద ఎత్తున తన విజయాలు కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి హరీష్ రావు ఏదైతే గత నెల రోజులుగా సిద్దిపేటలో మకాం వేసి వ్యూహాన్ని రచించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని ఎంపిక చేయడంలో విషయంలో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలుపు కోసం చేసిన కృషి కావచ్చు, మొత్తం కలిసి సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ అప్రతిహతమైనటువంటి విజయాల్ని కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్దిపేటలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నట్టుగా మనకి ఫలితాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నిజంగా ఏకపక్షమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. 1-2 చోట్ల టీఆర్ఎస్ పార్టీ 20 వార్డులో గెలిచిన అభ్యర్థి కూడా టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నట్టుగా మనకి ఇప్పుడున్నటువంటి సమాచారం. అయితే మొత్తంగా 21 వార్డులలో 20 వార్డులు కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్లేక ఒక్క 17 వార్డులో మాత్రం బీజేపీ అభ్యర్థి అక్కడ విజయం సాధించారు. అనుకోకుండా నిజానికి ఊహించని ఫలితంగానే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇంకా 22 వార్డులు, మిగతా 22 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగబోతూ ఉన్నది. అన్ని వార్డులు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 19, 21 ఈ వార్డులలో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటికీ 2కు సంబంధించిన 2 రౌండ్ లెక్కింపు ప్రారంభం కాబోతుంది. 22 వార్డులకు సంబంధించిన ఈ ఓట్ల లెక్కింపులో అభ్యర్థులు కూడా అక్కడ పెద్ద ఎత్తున విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇప్పటికే గెలుపొందిన అభ్యర్థులంతా కూడా సిద్దిపేటలో తన ఇంట్లో ఉన్నటువంటి మంత్రి హరీష్ రావును కలిసి వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ మంత్రి ముందుగానే ఈ సందర్భంగా అధికారులు అంటే తమ పార్టీకి ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ సంబరాలు కానీ జరపవద్దు, కేవలం సాదా సీదాగా మీ వార్డుల్లోకి వెళ్లి మీ ప్రజలకు మీరు కృతజ్ఞతలు తెలపండి అంతే తప్ప ఎక్కడా కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు, ప్రజలను జమకు చేయవద్దు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు జరగడం లేదు. అభ్యర్థులంతా, గెలుపొందిన అభ్యర్థులంతా కూడా మంత్రి హరీష్ రావును కలిసి వాళ్ళని కృతజ్ఞతలు తెలిపి వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి హరీష్ రావు కూడా గెలుపొందిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేశారు. ఇంత పెద్ద ఎత్తున విజయానికి ఇస్తున్నటువంటి ప్రజలకు కూడా ఆయన ఒక రకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలోనైతే పెద్ద ఎత్తున ఒక ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి సిద్దిపేట పట్టణం కూడా కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలో కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గజ్వేల్ లో ఒక వార్డుకు ఎన్నిక జరిగింది. గజ్వేల్
మున్సిపల్ నియోజక మున్సిపాలిటీలో 12వ వార్డుకు జరిగినటువంటి ఎన్నికలో అత్తల్లి శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అత్తల్లి శ్రీనివాస్ నాయిని యాదగిరిపై ఘన విజయం సాధించారు. దాదాపు 350 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించడం జరిగింది. అత్తల్లి శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంటే అక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ ఏకపక్షమైనటువంటి విజయం సాధించింది. గజ్వేల్లో 12 వార్డులు జరిగినటువంటి ఉప ఎన్నికలు, ఇక సిద్దిపేటలో అయితే పూర్తి స్థాయిలో ఏకపక్షమైనటువంటి ఎన్నికనే జరుగుతుంది. దాదాపు 43 వార్డులకు గాను దాదాపు 40 వార్డులు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే ధీమాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రంగాచారి.